శరీర ఆకృతి కోసం సినీ హీరోయిన్లు జిమ్ లో గంటలు గంటలు గడపడం చూస్తూనే ఉన్నాం. టెన్షన్ లైఫ్ నుంచి రిలాక్స్ కావడానికి కూడా జనం జిమ్ బాట పడుతున్నారు. ఇప్పుడు మగవాళ్ళు సెలబ్రిటీలే కాకుండా సాధారణ లేడీస్ కూడా జిమ్ కు వెళ్తూ ఆరోగ్య పరిరక్షణలో ముందున్నారు. జిమ్ లో గంటపాటు వ్యాయామం చేయడం వల్ల రోజంతా ఉల్లాసంగా గడుపుతున్నామని కర్నూలు మహిళలు చెప్తున్నారు. जिम को वेल्ले कसरत्तुलु चेस्ते कंडलु पेरुगुतायनी कोंदरु महिळलु अपोह उंडेदि. इप्पुडु आलोचन पोयि शारीरक मानसिक उल्लासानिकि जिम को वेल्ले वारि संख्य पेरुगुतोंदि. इप्पुडु साधारण महिळलु सैतं व्यायामशालकु वेल्तुन्नारु. पेद्द पट्टणालु सिटील्लो उंडे महिळलु उद्योगालु व्यापारालु चदुवुल कारणंगा नित्यं बिजी षेड्यूल तो आरोग्यंपै दृष्टि पेट्टलेकपोतुन्नारु. दानितो रोजु कोंत समयान्नि व्यायामानिकि केटायिंचिनप्पुडे पनि ओत्तिडि नुंचि वारिकि विमुक्ति लभिंचे अवकाशं वस्तोंदि. కన్నూలు నగరంలో సరికొత్త జిమ్ములు వెల్సాయి. అక్కడ స్త్రీలు పురుషులు వ్యాయామం చేసుకునేలా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. వ్యాయామశాలలో వివిధ యంత్రాలతో పాటు గాడ్జెట్లను ఉపయోగించి వ్యాయామం చేస్తారు. మహిళలు జిమ్ లో కార్డియో, కాళ్ళు, వెయిట్ లిఫ్టింగ్, క్రాస్ ఫిట్, జుంబా వర్కౌట్ చేస్తారు. ఎముకల బలం కోసం రాడ్స్, డంబెల్స్, బార్బెల్ తదితర వాటితో జిమ్ లో కుస్తీ పడుతున్నారు. బాడీ మూవ్మెంట్, వాల్ పుషప్స్ తో పాటు వివిధ రకాల డాన్స్లతో వ్యాయామం చేస్తున్నారు. అధిక బరువు, బీపీ, షుగర్ ఉండే మహిళలు కార్బోహైడ్రేట్స్, లీవ్ ప్రోటీన్స్, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని ఆహారంలో తీసుకుంటున్నారు. జిమ్ లో ప్రస్తుతం 17 ఏళ్ల లోపు టీనేజ్ అమ్మాయిలు కూడా ఉన్నారు. వయసును బట్టి శిక్షకులు మహిళలకు జిమ్ లో వ్యాయామం నేర్పిస్తున్నారు. వారికి ప్రత్యేక ట్రైనర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒక రొటీన్ ఒక హాబీ లెక్క చేసుకుంటే హెల్త్ నీట్ ఉంటది, హెల్త్ డిసీజెస్ ఏవి రావు, ఇంకా లైఫ్ స్టైల్ మారిపోతుంది, ఒక డిసిప్లిన్ కి వస్తారు. అందుకే అది అందరికీ కావాలి, అందరికి రావాలని చెప్పి మేము ఈ ఫిట్నెస్ స్టూడియో పెట్టాము. లైక్ దిస్ ఇస్ ఫర్ ఎవ్రీవన్, ఎవ్రీవన్ ఎవరైనా రావచ్చు. లైక్ వెయిట్స్, వెయిట్ ట్రైనింగ్ ఉంటుంది మన దగ్గర, క్రాస్ ఫిట్ ఉంటుంది, కార్డియో ఉంటుంది, జుంబా ఉంటుంది, వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, పర్సనల్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ స్పెషలీ ఫర్ లేడీస్ మన దగ్గర సర్టిఫైడ్ ప్రొఫెషనల్ ట్రైనర్ ఉన్నారు, ఫీమేల్ ట్రైనర్. నేను ఒక 5-6 మెంబర్స్కి ఇస్తున్నాను పర్సనల్ ట్రైనింగ్. మిగతా జనరల్ ట్రైనింగ్ వాళ్ళకు కూడా చాలానే ఇస్తున్నాను. నేను ఏం చెప్తా అంటే వెయిట్ లాస్కి ఒకటే కాదు, దాని తర్వాత స్ట్రెంత్ పెంచుకుంటే ఏమవుతుంది అంటే, ఈ మధ్య అమ్మాయిలకి సెక్యూరిటీ అనేది లేదు కదా, స్ట్రెంత్ ట్రైనింగ్ చేసినప్పుడు మనకు వెయిట్ ఎక్కువ లిఫ్ట్ చేయడం వల్ల ఈవెన్ ఒక మనిషి బరువు మనము దెబ్బగలడం అలాంటివన్నీ చేయగలుగుతాము. దాని తర్వాత స్ట్రెంత్ చేయడం వల్ల ఉమెన్కి అనేది 50 ఇయర్స్ దాటిన తర్వాత బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోతూ వస్తుంది. దానివల్ల ఇప్పుడు మన స్ట్రెంత్ చేసినామనుకో అలాంటిది తగ్గొచ్చు అనమాట. థైరాయిడ్ కానీ ఇట్లాంటి హెల్త్ ఇష్యూస్, ఉమెన్కి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, దానివల్ల స్ట్రెంత్, కార్డియో ఇవన్నీ చేయడం వల్ల తగ్గొచ్చు. నేను 8 కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను. రోజు వర్కౌట్ చేయడం వల్ల మంచిగా ఎనర్జెటిక్గా ఉంటుంది, బలం వస్తుంది. ఏదైనా లిఫ్ట్ చేయడానికి కానీ అమ్మాయిలకు ముందే చాలా ఇంపార్టెంట్, నార్మల్ డైలీ యాక్టివిటీస్లో కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడికి రావడం వల్ల మంచిగా టోన్ అవుతాము, ఉత్సాహం వస్తుంది. రోజు ఇంకా వర్కౌట్ చేయాలి అని చెప్పి చేయండి, ఇంకా ఇంట్రెస్ట్ చేయాలా చేయాలి అని చెప్పి ఇంట్రెస్ట్ వస్తుంది. మన బాడీలో రిజల్ట్స్ వచ్చే కొద్దీ ఇంకా కొత్త కొత్తగా చేస్తున్నాము. స్ట్రెంత్ వర్కౌట్స్ ఉంటాయి, కార్డియో ఉంటుంది, జుంబా ఉంటుంది, ఇంకా అప్పుడప్పుడు వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేస్తారు. కొంతమంది మహిళలు పోటీల్లో పాల్గొనడానికి కూడా జిమ్ లో శిక్షణ పొందుతున్నారు. జిమ్ లో మహిళలు వ్యాయామం చేయడం వల్ల వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారు తమ శరీరం గురించి మరింత సంతృప్తి చెందుతారు. ఎక్కువ బరువున్న మహిళలు, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా జిమ్ లో వ్యాయామం ఉపయోగపడుతుంది. మహిళల కోసం రాయలసీమలోనే అతిపెద్ద జిమ్ ను అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు.